ఈరోజు మార్చి 25, 2020 ఉగాది పర్వదినం 1889 ఏప్రిల్ 1వ తారీఖు ఆనాడు కూడా ఉగాది పర్వదినం. ఆనాడు భారతదేశానికి వెలుగునిచ్చే ఒక అద్భుతమైన సంస్థను, రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని నిర్మించిన ఒక మహోన్నత వ్యక్తి పుట్టినటువంటి రోజు. ఆయనే డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్. ఆయన జీవితం గురించి కొన్ని విశేషాలను తెలుసుకుందాం. భారత భారతి పుస్తకమాల ప్రచురించిన డాక్టర్ హెడ్గేవార్ అనే ఈ పుస్తకాన్ని సహస్రబుద్ధి గారు రచించారు. దీనిని విశ్వకిరణ్ గారు అనువాదం చేశారు. ఈ పుస్తకానికి ముఖ్య సంపాదకులు ఎల్ఎస్ శేషగిరిరావు గారు, తెలుగు సంస్కరణ సంపాదకులు టి హరిహర శర్మ గారు, గళం మదన్ గుప్తా. ఈ పుస్తకాలు మీకు నవయుగ భారతిలో దొరుకుతాయి. నవయుగ భారతి కేశవ నిలయం బర్కత్పుర, ఇక్కడ ఈ పుస్తకాలను మీరు పొందవచ్చు. మీ పిల్లలకు ఈ పుస్తకాలను కొని ఇవ్వండి, వారిచే ఈ పుస్తకాలు చదివించండి. గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క జీవితాలు మీ పిల్లల జీవితంలో గొప్ప మార్పును తీసుకువస్తాయి. డాక్టర్ హెడ్గేవార్, అది 1897 జూన్ 22వ తారీఖు బ్రిటిష్ రాజ్యానికి వారసురాలిగా విక్టోరియా రాణి సింహాసనాన్ని అధిరోహించి ఆ రోజుకు సరిగ్గా 60 సంవత్సరాలు పూర్తయినాయి. సహజంగానే ఎక్కడ చూసినా ఆ వజ్రోత్సవ వేడుకల ఆడంబర కోలాహలమే నిండి ఉంది. భారతదేశంలో కూడా అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో ఈ మహోత్సవాన్ని నిర్వహించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. అన్నింటితో పాటు బడిపిల్లలందరికీ మిఠాయిలు పంచే పని కూడా జరుగుతోంది. పేదలకు అన్నదానాలు చేస్తున్నారు. సమాజంలోని ప్రముఖ వ్యక్తులకు ఆకర్షణీయమైనటువంటి బిరుదులు ప్రదానం చేస్తున్నారు. నాగపూర్, మహారాష్ట్రలోని నాగపూర్లో వ్యక్తులు వేసుకున్న కొత్త బట్టలు వారిలోని ఆనందోత్సాహాలను వెల్లడిస్తున్నాయి. బడిలో పంచబోతున్న మిఠాయిలు తలుచుకుంటూ పిల్లలు గుంపులు గుంపులుగా తమ పాఠశాలలకు హడావుడిగా పోతున్నారు. ఇదంతా జరుగుతుండగా ఒక పిల్లవాడు మాత్రం సంతోషంగా లేడు. తనకిచ్చిన మిఠాయిలను పారవేసి ఒక మూలన ఏదో ఆలోచిస్తూ ఒంటరిగా కూర్చుండిపోయాడు. ఆ పిల్లవాడి అన్నగారు వచ్చి, అంత దిగులుగా ఉన్నావేమిరా, నీకు మిఠాయిలు ఇవ్వలేదా అని అడిగాడు. ఆ పిల్లవాడు తను పారవేసినటువంటి మిఠాయిలను చూపిస్తూ, ఏముంది ఆ మిఠాయిలో, అయినా నాకు తెలియక అడుగుతా, మన బోన్స్లే రాజ్యాన్ని లాక్కున్న ఆ రాణిగారి వజ్రోత్సవ సంబరాలు మనం ఎందుకు చేసుకోవాలి అన్నాడు. ఇతరులకు తీయగా ఉన్న మిఠాయిలు ఈ బాలుడికి చేదుగా అనిపించాయి. ఆ మిఠాయిల్లో చేదుతనం తప్ప మరేమీ కనిపించలేదు ఆ పిల్లవాడికి. అప్పటికే అతనికి 8 ఏళ్ళైనా నిండలేదు. ఆ పాలబుగ్గల పసితనం నాటికే అతని హృదయంలో దేశభక్తి చోటు సంపాదించుకుంది. ఆ పిల్లవాడే తరువాత కాలంలో డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్గా విఖ్యాతిగాంచాడు. అతడే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అనే దేశవ్యాప్త సంస్థను స్థాపించాడు. ఈ దేశానికి ఒక కొత్త దిశానిర్దేశం చేశాడు. హిందువుల్లో ఆత్మాభిమానాన్ని, దేశభక్తిని మేల్కొల్పాడు. ఆయన వంశ పరంపరను గురించి చూద్దాం. ఆ రోజు శుభప్రదమైన ఉగాది పర్వదినం. 1889 ఏప్రిల్ 1వ తారీఖు నాగపూర్లో కేశవుడు జన్మించాడు. అతని తల్లి రేవతీబాయి పైటన్కర్ వంశం నుంచి వచ్చింది. ఆమె బలిరామ్ పంత్ హెడ్గేవార్ అనే ఆయనను వివాహమాడింది. ఆ దంపతుల 5వ బిడ్డయే కేశవుడు. వారికి మొత్తం పిల్లలు 6. రేవతీబాయి స్వభావత నెమ్మదస్తురాలు, శాంతమూర్తి. తన అత్తమామల ఇంట్లో అందరి స్వభావాలకు అనుగుణంగా సర్దుకుపోతూ ఉండేది. బలిరామ్ పంత్ ఉద్రేక స్వభావంతో చిరుబుర్రలాడుతుండేవాడు. దీనికి తోడు వారి కుటుంబం కటిక దరిద్రంలో మంగుతుండేది. అయితే ఇవేవి ఆ కుటుంబం యొక్క ఆనందమయ జీవితానికి అడ్డంకులు కాలేదు. హెడ్గేవార్ సోదరులు 3 సాహస కార్యాలు చేయడం అంటే వెన్నతో పెట్టిన విద్య. ఏదైనా అసాధ్య కార్యం ఎదురైనప్పుడల్లా వారి శక్తి, ఉత్సాహం ఇనుమడిస్తూ ఉండేది. ఒకసారి
వారి దొడ్లోని బావిని వార్షిక పూజ కోసం సిద్ధం చేయవలసి వచ్చింది. బావి మొత్తం బురద మట్టితో పూడుకొని పోయి ఉంది. అన్నదమ్ములు ముగ్గురు కలిసి స్వయంగా బావి పూడిక తీయాలి అని నిర్ణయించుకున్నారు. ఇంట్లోని పెద్దవారు అడ్డుపడతారేమోనని ఆ సంగతి పెద్దవారెవరికీ వారు చెప్పలేదు. ఆనాటి రాత్రే ఆ పనికి వారు నడుం బిగించారు. ముందుగా పెద్దవారంతా గాఢ నిద్రలోకి పోయారనే విషయాన్ని ధృవపరుచుకున్నారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి బావిలోని బురద నీటినంతటినీ తోడి పారబోశారు. పూడుకున్న మట్టిని తీసి పారేశారు. తెల్లవారక ముందే గుప్చుప్గా ఇంట్లోకి వెళ్ళి పడుకున్నారు. మరునాడు పొద్దున్నే తన బావిలో స్వచ్ఛమైన తాజా నీరు తడతడలాడుతూ ఉండడం చూసి ఇంట్లోని తక్కిన వారందరూ ఆశ్చర్యమగ్నులయ్యారు. మురిపాల బాల్యంలో ముసురుకున్నటువంటి కష్టాలు. 19వ శతాబ్దం చివరి భాగంలో దేశంలో అడపాదడపా ప్లేగు మహమ్మారి విజృంభించి అతలాకుతలం చేస్తూ ఉండేది. అప్పట్లో ఆ వ్యాధికి చికిత్స కానీ మందు మాకు కానీ ఉండేది కాదు. ప్రజల బాధ దుర్భరంగా ఉండేది. గోరు చుట్టు మీద రోగటి పోటులాగా బ్రిటిష్ వారు బుద్ధిపూర్వకంగా ఆ ప్రజలను వేధించే వేధింపులు ఆ భయంకర వ్యాధి కంటే కర్కశంగా ఉండేవి. ఫలితంగా గత్యంతరం లేని పరిస్థితుల్లో చాలామంది అత్యంత దారుణంగా క్రూరమైన మృత్యువు బారిన పడ్డారు. నాగపూర్ జనాభా అప్పట్లో 100,000 వరకు ఉండేది. వారిలో రోజుకు 200-300 మంది ప్లేగు వ్యాధికి ఆహుతి అవుతూ ఉండేవాళ్ళు. పూర్వాచార పరాయణుడైన పురోహితుడిగా బలీరాం పంత్ ప్రతిరోజు మృతుల దహన సంస్కారాలు జరిపిస్తుండేవాడు. ఇతరులు చాలామంది నగరంలో తమ ఇండ్లను ఖాళీ చేసి శివార్లలో గుడిసెలు వేసుకొని బ్రతుకుసాగారు. బలీరాం పంత్ మాత్రం దృఢంగా తన ఇంటిని అంటిపెట్టుకునే ఉన్నాడు. ఈ ప్లేగు నన్నేమి చేస్తుంది అని ఆయన వెటకారంగా అంటుండేవాడు. కానీ చనిపోయిన ఎలుకలు ఆయన ఇంట్లోనూ ప్రత్యక్షమైనాయి. ఆయన భార్య కూడా ఈ వ్యాధి బారిన పడ్డారు. చికిత్స మొదలైంది. ఒకరోజున ఆయన కుమారుడు సీతారాం పంత్ మందులు తీసుకువద్దామని బయటకు వెళ్ళాడు. అతడు తిరిగి వచ్చేసరికే తల్లిదండ్రులిద్దరి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. అప్పటికి కేశవుడి వయస్సు 13 ఏళ్ళే. తల్లిదండ్రులిద్దరూ అకస్మాత్తుగా ఒకేసారి మరణించడంతో కేశవుని కష్టాలకు అంతు లేకుండా పోయింది. పెద్దన్న మహాదేవ శాస్త్రి ఏమీ పట్టించుకోకుండా తన ఇచ్చ వచ్చినట్లు జీవించసాగాడు. కట్టెలు కొట్టడం, నీళ్లు తోడడం, వంట చేయడం మొదలైన ఇంటి బాధ్యతలన్నీ కేశవుడు అతని అన్న సీతారాం పంతు మోయవలసి వచ్చింది. ఒక్కొక్కప్పుడు వారు పస్తులుండవలసి వచ్చేది. చాలాసార్లు ఒంటి మీద చిరిగిన దుస్తులతో వారు తిరుగాడవలసి వచ్చేది. ఇది చాలదన్నట్లు వారి పెద్దన్న వారిని తరచుగా దూషిస్తూ కొడుతూ ఉండేవాడు. కేశవుడు ఎక్కువ కాలం తన స్నేహితుల ఇళ్లలోనే గడపసాగాడు. కానీ కేశవుడిలో ఆత్మాభిమానం నిండుగా ఉండేది. చాలాసార్లు తనకు ఆకలి వేసినా కూడా అన్నం కోసం స్నేహితుల దగ్గరకు వెళ్ళేవాడు కాదు. ఎవరి ముందైనా దేనికోసమైనా చేయి చాచటం అనేది ఆయన స్వభావంలోనే లేదు. కష్టాలు వెన్నాడుతున్నా చదువుల పట్ల మాత్రం అతనికి శ్రద్ధ చెక్కు చెదరలేదు. ఎప్పుడు తన తరగతిలో అందరికంటే ముందుండేవాడు. గంభీరంగా మితంగా మాట్లాడుతూ ఉండేవాడు. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోయేవాడు. ఇతరులు కూడా అతని సాహచర్యం కోసం తహతహలాడేవారు. ఉపాధ్యాయులకు అతడు ప్రీతిపాత్రుడైన విద్యార్థి. పాఠశాలకు రోజు 4 మైళ్ళు పరిగెత్తడం అనేది అతడికి ఒక సమస్యగా కనిపించలేదు. శివాజీ మహారాజు యొక్క ధీరోదాత్త జీవితంలోని సంఘటనలు ఆయనపై చెరగని ముద్ర వేశాయి. మాతృభూమికై క్షాత్రదీక్షతో, అణచివేత విధానాలతో కూడిన బ్రిటిష్ పాలనను తుదముట్టించేందుకు లోకమాన్య తిలక్, మహాత్మా గాంధీ మొదలైన దేశభక్తులు పోరాటం సాగిస్తున్నారు. అటువంటి మహానాయకుల ప్రసంగాలను వినేందుకు కేశవుడు ఉవ్విళ్ళూరుతూ ఉండేవాడు. తాను కూడా వారి వల్లనే గొప్ప వక్తగా రాణించాలని కలలు కనేవాడు. అందుకోసం కేశవుడు అతని మిత్రులు కలిసి ఒక చర్చా బృందంగా ఏర్పడ్డారు. 1905లో భారతదేశంలోని నాటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ బెంగాల్ ప్రాంతాన్ని రెండుగా విభజించాడు. దీనితో ఆవేశం కట్టలు తెచ్చుకున్న వేలాది మంది యువకులు బ్రిటిష్ వారిపై తిరగబడ్డారు. విదేశీ వస్త్రాలను దహనం చేశారు.
కొందరు బ్రిటిష్ అధికారులు నిహతులైనారు. దీనిని బ్రిటిష్ వారు ఎలా సహించి ఊరుకోగలరు? నిరసన ప్రదర్శకులపై లాఠీలు ఝళిపించారు. చాలామందిని తుపాకులతో కాల్చి పొట్టను పెట్టుకున్నారు. స్వాతంత్ర సమరవీరులను అరెస్టు చేశారు, జైళ్లలో కుక్కారు. స్వాతంత్ర సమరానికి వందే మాత్రం పల్లవిగా మారిన సమయం అది. లక్షలాది మంది యువకులకు అదే రణ నినాదమై భారత గగన మండలంలో ప్రకంపనలు సృష్టిస్తూ ప్రతిధ్వనించింది. అప్పుడు కేశవుడు నాగపూర్లోని నీల్ సిటీ హై స్కూల్లో చదువుతున్నాడు. వందే మాతరం అంటేనే చాలు, బ్రిటిష్ వారు శివాలెత్తుతూ ఉండేవారు. ఆ మాట చెవులకు తాకితే చాలు, చెవుల్లో సీసం కరిగించి పోసినట్లుండేది వారికి. పాఠశాలల్లో ఎక్కడా వందే మాతరం పాడకూడదని వారు నిషేధం విధించారు. ఎవరైనా పాడేందుకు సాహసిస్తే కఠినమైన శిక్ష కాచుకుని ఉండేది. అలాంటి భయంకరమైన వాతావరణం నాటి నిండి ఉంది. 1908లో ఒక రోజున విద్యాశాఖకు చెందిన ఇన్స్పెక్టర్ ఒక ఆయన నీల్ సిటీ హై స్కూల్ను తనిఖీ చేసేందుకు వచ్చాడు. విద్యార్థులంతా అప్పటికే తమ తమ తరగతుల్లో తమ సీట్లలో కూర్చొని ఉన్నారు. స్కూల్లో వాతావరణం అంతా చాలా గంభీరంగా తుఫాను ముందటి ప్రశాంతత వలె ఉంది. ఇన్స్పెక్టర్ స్కూల్ హెడ్ మాస్టర్తో కలిసి తనిఖీకి బయలుదేరాడు. ముందుగా మెట్రికులేషన్ తరగతి చూద్దామనుకున్నారు. వారు తరగతి గదిలో అడుగు పెట్టారో లేదో ఉన్న పళంగా పిడుగుపడ్డట్టు ఆ తరగతి గదిలోంచి వందే మాతరం అనే నినాదం మోగి వారి చెవులు చిల్లులు పడేటట్లు చేసింది. ఇన్స్పెక్టర్కు చెప్పలేనంత కోపం వచ్చింది. చెవులు మూసుకొని పక్కనున్న మరో తరగతికి వెళ్ళాడు. అక్కడ కూడా అదే దృశ్యం పలకరించింది, వందే మాతరం. ఈ నినాదమే ఆయనకు స్వాగతం పలికింది. ఇన్స్పెక్టర్ ఉగ్రుడై, ఇది దేశద్రోహం, వందే మాతరం పాడుతున్న వాళ్ళెవరు, వాళ్ళందరినీ స్కూల్ నుంచి తీసిపారేయండి, వాళ్లను నిర్దాక్షిణ్యంగా శిక్షించాలి అని గర్జించాడు. కఠినమైన ఉత్తర్వులు ఇచ్చి బుసలు కొడుతూ స్కూల్ నుంచి వెళ్ళిపోయాడు. ఎవరికి అంతుచిక్కని ప్రశ్న ఒక్కటే, అందరి చేత ఒకే గొంతుకతో వందే మాతరం పాడించి సుసంఘటితంగా సన్నివేశాన్ని నిర్వహించే అంతటి సాహసం చూపగలిగినటువంటి మొనగాడు ఎవడై ఉంటాడు అని. ఉపాధ్యాయులు విద్యార్థులను బెదిరించి చూశారు, లాభం లేకపోయింది. రహస్యం తెలియజేయమని బతిమాలి చూశారు, ఆ ఎత్తు కూడా పారలేదు. ఆ పేరు ఏదో చెప్పుకుంటే అందరినీ సామూహికంగా బహిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించారు. అయినా విద్యార్థులు చలించకుండా నిలిచారు. నాయకుడి పేరును ఎవరూ బయట పెట్టకపోవడంతో వందే మాత్రం పాడిన ఆ రెండు తరగతుల విద్యార్థులనందరినీ స్కూల్ నుంచి ఒకేసారి తొలగించారు. అయితే వారంతా స్కూల్ నుంచి బయటకు వచ్చి ఒకే గొంతుకుతో ఇంతకు ముందు కంటే బిగ్గరగా వందే మాతరం అని పాడుకుంటూ విజేతలైన వీర యోధుల్లా సంచలనం చేస్తూ సాగిపోయారు. కేశవుడు మళ్ళీ ఎన్నడూ ఆ స్కూల్లో అడుగు పెట్టలేదు. అప్పటికతడు 19 ఏళ్ల నూనూగు మీసాల నవ యువకుడు. వ్యాయామశాలలో క్రమం తప్పకుండా చేసిన సాముగరిడీల ఫలితంగా చక్కని సౌష్ఠవంతో కండలు తిరిగిన శరీరంతో చామన ఛాయ కలిగి ముఖం మీద స్ఫోటకపు మచ్చలతో తేజోవంతమైన కన్నులు కలిగి ఉండేవాడు. నీల్ సిటీ హై స్కూల్లో తన తోటి విద్యార్థుల హృదయంలో దేశభక్తి జ్వాలలను రగిలించి వందే మాతరం పాడేటట్లు చేసింది ఈ కేశవుడే. నీల్ సిటీ హై స్కూల్ నుంచి బయటకు వచ్చిన మీదట యావత్మాల్లోని రాష్ట్రీయ విద్యాలయంలో ఆయన చేరాడు. విద్యార్థులకు జాతీయ విద్యను గడపడానికై దేశ నాయకులు ఎన్నో చోట్ల ఇటువంటి విద్యాలయాలను ప్రారంభించారు. తక్కువ జీతాలతోనే సంతృప్తి పడుతూ విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించేందుకు విశేషమైన ఆసక్తిని ప్రదర్శించే ఆణిముత్యాల వంటి ఉపాధ్యాయులతో విరాజిల్లుతున్న ఆదర్శ విద్యాలయం అది. ఆ పాఠశాల విద్య ద్వారా జాతీయ దృక్పథాన్ని పెంపొందిస్తూ ఉండటంతో ప్రభుత్వం వారు సహజంగానే దాని పట్ల కినుకతో ఉన్నారు. ప్రభుత్వం వారు అదే పనిగా వేధిస్తుండటంతో యావత్మాల్లోని విద్యాలయాన్ని చివరకు మూసివేయాల్సి వచ్చింది. అయితే కేశవుడు తొణకలేదు. చదువు కొనసాగించేందుకు పూనా వెళ్ళాడు. ఆ తర్వాత కలకత్తా రాష్ట్రీయ విద్యాపీఠం వారి ప్రవేశ పరీక్షను మహారాష్ట్రలోని అమరావతిలో వ్రాశాడు. లెక్కకు మిక్కిలి ఇక్కట్లతో సృక్కుతున్న ఆ చిక్కు రోజుల్లో కేశవుడు మొక్కవోని తెగువతో ఇక్కడి దాకా చదివాడు అంటే గొప్ప విశేషమే. మరి
దానితో అతడు అద్భుతమైన విజయం సాధించాడనే చెప్పవచ్చు. కటిక దారిద్ర్యంలో మ్రగ్గుతున్న అతని కుటుంబానికి తరువాత భోజనం మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో ఊహకు అందేది కాదు. అయితే కేశవుడు బాధపడుతున్నది ఈ దుస్థితి గురించి కాదు, అతన్ని పీడిస్తున్న సమస్యలు వేరే ఉన్నాయి. తన మాతృభూమి విదేశీయుల కబంధ హస్తాల్లో చిక్కుకొని ఉండడం అతడికి అపరిమితమైన వేదన కలిగించేది. దేశాన్ని విముక్తం చేయాలి అంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు జరపటమే మార్గమని చాలామంది భావిస్తూ ఉండేవారు. అదే నమ్మిన కేశవుడు విప్లవకారుల శైశవ డోలిక అనదగిన బెంగాల్కు వెళ్ళాలి అని, అక్కడ వారి సన్నిహిత సాహచర్యంతో మెలకువలు గ్రహించి అనుభవం సాధించాలని నిశ్చయించుకున్నాడు. కేశవుడి ఆకాంక్షను నెరవేరుస్తూ అతడి పై చదువుల కోసం చేయూతనిచ్చేందుకు నాగపూర్లోని డాక్టర్ ముంజే వంటి పెద్దలు ముందుకు వచ్చారు. 1910 మధ్యకాలంలో నాగపూర్కు 700 మైళ్ళ దూరాన ఉన్న అపరిచిత ప్రదేశమైన కలకత్తాలోని నేషనల్ మెడికల్ కాలేజీకి అతడిని పంపించారు. కలకత్తా మెడికల్ కాలేజీలో చేరడంతో కేశవుడు అప్పటి నుంచి కేశవరావు అయినాడు. పటువైన దేహం, దిటువైన మనస్సు. కాలేజీలో చేరిన మీదట కేశవరావు అక్కడకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులతో సన్నిహిత స్నేహ సంబంధాలు పెంపొందించుకున్నాడు. తన తీరిక సమయాన్ని వారితో మైత్రిని దృఢతరం చేసుకునేందుకే ఉపయోగించుకునేవాడు. అనతి కాలంలోనే అందరికీ తలలో నాలుక అయినాడు. ఆయన స్నేహానికి అర్రులు చాచని వాడు లేడు అనే చెప్పవచ్చు. ఆయన ప్రేమాస్పదమైన ఆత్మీయత, వ్యవహార శైలి యొక్క విశిష్టతే అది. నాగపూర్లో లాగానే అక్కడ కూడా క్రమం తప్పకుండా అనుదినం శారీరక వ్యాయామం చేస్తూ ఉండేవాడు. కఠిన వ్యాయామానికి తట్టుకునేందుకు కడుపు నిండా పాలు త్రాగేవాడు. దానితో ఆయన శరీరం చక్కని రూపాన్ని, సౌష్ఠవాన్ని సంతరించుకుంది. అహంభావులకు గుణపాఠం. కేశవరావులోని విశిష్ట గుణమేమంటే ధర్మరక్షణ కోసం ఆగ్రహించటం. ఏ రకమైన అన్యాయం కానీ అణచివేత కానీ జరిగితే ఆయన తక్షణమే ప్రతిస్పందించేవాడు. కాలేజీ సెలవుల్లో ఒకసారి యావత్మాల్కు వెళ్ళాడు. కేశవరావు తన మిత్రులతో కలిసి సివిల్ లైన్స్ ప్రాంతంలో ఒక సాయంత్రం వేళ వ్యాహ్యాళికి వెళ్ళాడు. మార్గమధ్యంలో బ్రిటిష్ డిప్యూటీ కమిషనర్ ఒక ఆయన తమను సమీపిస్తుండటం వారు గమనించారు. ఆ రోజుల్లో బ్రిటిష్ అధికారులు గర్వంతో వెర్రవిగుతూ ఉండేవారు. వారు ఎదురొస్తే స్థానికులు పక్కకు తప్పుకొని దారి ఇచ్చి వినయంతో సెల్యూట్ చేయాలని చట్టమైతే లేదు, కానీ అదొక నియమంగా పాటించవలసి ఉండేది. ఈ విషయాన్ని కేశవరావుకు అతని మిత్రులు తెలియజేశారు. కానీ ఆయన మాత్రం ఆ విషయాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టక సాల్యూట్ చేయకుండా తన దారిలోనే ముందుకు సాగిపోయాడు. డిప్యూటీ కమిషనర్ బాగా సమీపానికి వచ్చాడు, కానీ కేశవరావుకు అదేమీ పట్టలేదు. ఆ డిప్యూటీ కమిషనరే పక్కకు తొలగవలసి వచ్చింది. అయితే అహంభావం అతిశయించిన ఆ బ్రిటిష్ అధికారి అలాంటి అవమానాన్ని ఎలా దిగమింగుతాడు? ఆయన గిరుక్కున వెనక్కు తిరిగి, ఇక్కడి మర్యాదలు నీవు ఎరుగవా అని హుంకరించాడు. కోటు జేబులో చేతులుంచుకొని కేశవరావు అంతే పెడసరంగా బదులిచ్చాడు. ఇక్కడి మర్యాదల వీటితో నాకేమిటి సంబంధం? నేను ముఖ్యపట్టణమైన నాగపూర్ నుంచి వచ్చిన వాడిని. ఇటువంటి వ్యవహారాలు ఏవి నాగపూర్లో మేము ఎరుగం. అయితే అపరిచితుడికి సాల్యూట్ చేయడం తగదు, ఇది గుర్తుంచుకో. ఇక చేసేది లేక కోపంతో బుసలు కొడుతూ ఆ డిప్యూటీ కమిషనర్ అక్కడి నుంచి నిష్క్రమించాడు. జాతికి కానీ జాతీయ నాయకులకు కానీ ఏమాత్రం అవమానం జరిగినా కేశవరావు ఎన్నడూ సహించేవాడు కాదు. ఒకసారి దేశభక్త మౌల్వి లియాఖత్ హుసేన్ అధ్యక్షతన జరుగుతున్న ఒక బహిరంగ సభలో ఒక ఉపన్యాసకుడు లోకమాన్య తిలక్ను గురించి చౌకబారు వ్యాఖ్యలు చేశాడు. దానితో కేశవరావులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చరచరా వేదిక మీదకు దూసుకుపోయి సంస్కారరహితంగా మాట్లాడిన ఆ ఉపన్యాసకుణ్ణి అందరి కళ్ల ముందే లాగి చంప మీద కొట్టాడు. తాను ఏ రకమైన బాధలు అనుభవిస్తున్నా దీనులను చూసినా కేశవరావు హృదయం దవించేది. 1913 బెంగాల్లో దామోదర్ నది వరదలతో పొంగింది. మనుషులు, పశువులు, ఇళ్ళు, వాకిళ్ళు వరద బారిన పడడం జరిగింది. కేశవరావు తన మిత్రులతో పాటు కార్యరంగంలోకి దూకాడు బాధితులను రక్షించడానికి. ఆ కష్ట సమయంలో సహాయ సహకారాలు అందించడానికి వారు ప్రమాద స్థలానికి త్వరితంగా చేరుకున్నారు.
ఆకలి కొన్నవారికి ఆయన అన్నం వడ్డించాడు. జీవితం పట్ల అన్ని ఆశలు కోల్పోయిన వారికి భుజంపై చేయి వేసి ఆత్మవిశ్వాసం కలిగించే ధైర్యవచనాలు చెప్పాడు. రేయిం బవళ్ళు తీరిక లేకుండా సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైనాడు. ప్రజలను సేవించడంలో భాష, ప్రాంతం మొదలైనవి ఏవి ఆయనకు అడ్డురాలేదు. ముందు చూపు జాగరూకత. కలకత్తాలోని విప్లవకారులతో కేశవరావుకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. శ్యామ్ సుందర చక్రవర్తి, మోతీలాల్ ఘోష్ తదితర విప్లవకారులతో అతనికి స్నేహం చాలా ఆత్మీయంగా ఉండేది. విప్లవకారుల ప్రధాన సంస్థ అయిన అనుశీలన సమితిలో చేరాలి అంటే ఎవరికి పడితే వారికి సులభంగా ప్రవేశం లభించేది కాదు. నాగపూర్ వదలి వెళ్ళినప్పటి నుంచి కేశవరావును గూఢచారి ఏజెంట్లు ఎప్పుడూ వెన్నంటి ఉండేవారు. ఈ సంగతి కేశవరావు వెంటనే పసిగట్టి ఎప్పుడూ జాగరూకతతో ఉండేవాడు. ఒకసారి కేత్కర్ అనే పోలీస్ అధికారి విద్యార్థి వేషంలో ఆయన గదికి వచ్చాడు. అతడు తక్కిన విద్యార్థులందరితో కపటమైన సాన్నిహిత్యం పెంపొందించుకోవడం మొదలుపెట్టాడు. కేశవరావు మాత్రం అతన్ని అనుమానంగా గమనించసాగాడు. కేత్కర్ పోలీస్ ఏజెంటు అని, అతడితో వ్యవహరించడంలో జాగ్రత్తగా మసులుకోవాలి అని ఆయన ఇతరులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు. అయితే ఎవరూ ఆయన హెచ్చరికను నమ్మిన పాపాన పోలేదు. స్వాతంత్ర వీర సావర్కర్ సోదరుడైన నారాయణరావు సావర్కర్ 1920 జూన్లో జైలు నుంచి విడుదలైనాడు. తరువాత ఆయన తన చదువు కొనసాగించేందుకు కలకత్తా మెడికల్ కాలేజీలో చేరాలి అని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు కేత్కర్ బయటకు వెళ్ళాడని నిర్ధారించుకున్న మీదట కేశవరావు అతని పెట్టె తాళాన్ని తెరిచాడు. అందులో ప్రభుత్వం వారు రాసిన రహస్య లేఖ ఒకటి ఉంది. అందులో అండిఎస్ అక్కడకు వస్తున్నాడు, అతడి మీద నిఘా వేసి ఉంచు అని ఉంది. ఆ లేఖను కేశవరావు తన మిత్రులందరికీ చూపించి దానిని తిరిగి యథాస్థానంలో ఉంచాడు. వారంతా చాలా ఆశ్చర్యపడ్డారు. అప్పుడు కేశవరావు యొక్క ముందు చూపును, జాగరూకతను ఎంతో ప్రశంసించారు. ఇన్ని వ్యవహారాలతో సతమతమవుతూ ఉన్నప్పటికీ కేశవరావు తన చదువుకు ఏమాత్రం ఆటంకం కలగనివ్వలేదు. ఆయన ఎల్లప్పుడూ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేవాడు. 1914 ఫైనల్ పరీక్ష ఉత్తీర్ణుడై ఎల్ఎంఎస్ డిగ్రీ సంపాదించాడు. వెనువెంటనే ఆయనకు బ్యాంకాక్లో మంచి ఉద్యోగానికి పిలుపు వచ్చింది. కానీ తన యావత్ జీవితాన్ని దేశసేవకే అంకితం చేయాలని అప్పటికే నిర్ణయించుకుని ఉన్నందున ఆ ఉద్యోగాన్ని తిరస్కరించాడు. ఆయన ఇంటి ఆర్థిక పరిస్థితి మరింతగా చితికిపోయింది. కేశవరావు ఒక చికిత్సాలయాన్ని తెరుస్తాడని, తన అన్నలను ఆదుకుంటాడని సహజంగానే ప్రజలు ఆశించారు. నిజానికి ఆ రోజుల్లో డాక్టర్లంటే ప్రజలు చాలా గొప్ప గౌరవ మర్యాదలు చూపుతూ ఉండేవారు. వారి ఆదాయం కూడా గణనీయంగా ఉండేది. అయితే కేశవరావుకు ఇవేమీ పట్టలేదు. వివాహం చేసుకోవాల్సిందిగా చాలామంది ఆయన్ని ప్రోద్బలం చేశారు. ఆ విషయంలో ఆవంతైనా ఆయన మొగ్గు చూపలేదు. నేను దేశం కోసం పనిచేయాలనుకుంటున్నాను కనుక అవివాహితుడిగానే ఉండిపోదలుచుకున్నాను. ఈ దేశ కార్యం చేస్తుండగా ఏం జరిగినా జరగవచ్చు. ఈ సంగతి బాగా తెలిసి ఉండి ఒక బాలిక జీవితాన్ని ప్రమాదంలో పడవేయడం మంచిది కాదు అని ఆయన తన పినతండ్రికి లేఖ వ్రాశాడు. విప్లవకారుడు నాగపూర్కు తిరిగి రాగానే హెడ్గెవార్ వివిధ రాజకీయ సామాజిక కార్యకలాపాల్లో తలమునకలైనాడు. హెడ్గెవార్ మిత్రుల్లో బాపూజీ కార్వే ఒకడు. 1908 నుంచి సెంట్రల్ ప్రావిన్సెస్ అంటే మధ్య భారతంలోని విప్లవ కార్యకలాపాల్లో అతడు గాఢంగా నిమగ్నుడై ఉన్నాడు. హెడ్గెవార్ హృదయపూర్తిగా అతనితో చేతులు కలిపాడు. ఇందుకు గాను నాగపూర్లోని చాలామంది ప్రముఖ వ్యక్తులను కేశవరావు కలుసుకున్నాడు. ఆయన ఎక్కడకు వెళ్ళినా దేశంపై మోపబడిన బానిసత్వాన్ని నిరసిస్తూ ప్రసంగాలు చేశాడు. చిత్తశుద్ధితో నిండిన ఆయన పలుకులు, విన్నపాలు ప్రజల హృదయాలను స్పర్శించేవి. సానుభూతిపరులైన వ్యక్తుల నుండి ఆయన రహస్యంగా కొంత డబ్బు కూడా సేకరించి దానితో పిస్టళ్ళు, బుల్లెట్లు, గన్ పౌడరు కొని యువ విప్లవకారుల కోసం పంపుతూ ఉండేవాడు. నాగపూర్కు దగ్గరలో కామాతి అనే పట్టణం ఉండేది. అక్కడి సైనిక శిబిరం ఒకటి ఏర్పాటై ఉంది. అక్కడ ఉండే వ్యక్తులతో కేశవరావు సంబంధాలు పెంపొందించుకున్నాడు. ఒకరోజు కొందరు విప్లవకారులు సైనిక వేషాలు ధరించి రైల్వే స్టేషన్కు వెళ్ళారు. సైనికుల కోసం ఉద్దేశించిన మందుగుండు సామగ్రుల పెట్టెలను
పట్టపగలే వారు రైల్వే వ్యాగన్లలో నుంచి దింపుకొని వాటితో మాయమైనారు. తర్వాత ఎప్పుడైనా విచారణ జరిగితే బయటపడకుండా ఉండేందుకు గాను కేశవరావు ఆ సైనిక దుస్తులనన్నింటినీ దహనం చేశాడు. అయితే విప్లవకారులందరినీ సమూలంగా తుదముట్టించేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా వారి స్థావరాలను వారి కేంద్ర కార్యస్థలాలను వెతకడం ప్రారంభించింది. దీనివల్ల విప్లవ కార్యకర్తల్లో బాగా నిరుత్సాహం ప్రబలింది. వారిలో కొందరు దేశ సేవకు స్వస్తి చెప్పారు. వారి మీద క్రమశిక్షణ యొక్క పట్టు సడలిపోయింది. స్వార్థ భావన తల ఎత్తి ఆత్మవిశ్వాసం ఆవిరైపోయింది. ఆ కార్యకలాపాలన్నింటి ద్వారా కేశవరావుకు జాతీయ సేవా కార్యకర్త యొక్క జీవితంలోని మంచి చెడు అనే ఉభయ పార్శ్వాల గురించి బాగా అనుభవం వచ్చింది. సమాజ స్థితిగతుల గురించి ఆయన గంభీరంగా ఆలోచించసాగాడు. ఈ నిశితమైన ఆలోచన ఫలితంగా ఆయన చివరకు ఒక విషయాన్ని గ్రహించాడు. అదేమంటే క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడిపేందుకు గాను ప్రజలకు సక్రమమైన శిక్షణ ఉత్తమ సంస్కారాలు ఇస్తే తప్ప దేశం పట్ల వారికి ఉన్న ప్రేమ త్యాగం చేసే సంసిద్ధత వారిలో దృఢంగా నెలకొనటం కానీ అవి కలకాలం నిలకడగా మనగలగడం కానీ ఎన్నటికీ జరగదు. కాబట్టి వారికి ఉత్తమ సంస్కారాలు శిక్షణ ఇవ్వడం చాలా అవసరం. ఆ పిమ్మట ప్రజానీకాన్ని మేల్కొల్పేందుకు హెడ్గేవార్ అనేక రకాల కార్యక్రమాల్లో నిమగ్నుడైనాడు. లోకమాన్య తిలక్ సూచన మేరకు స్థాపించబడిన రాష్ట్ర సేవా మండల్ ఆధ్వర్యంలో రాజకీయ కార్యకలాపాలు సాగించబడుతున్నాయి. ఈ బృందంలో అందరికంటే పిన్నవయస్కుడైన సభ్యుడు హెడ్గేవార్. యువకుల్లో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని పురికొల్పేందుకు హెడ్గేవార్ రాష్ట్రీయ ఉత్సవ మండలను కూడా స్థాపించి దాని ఆధ్వర్యంలో శివాజీ జయంతి, గణేష ఉత్సవం, శస్త్రపూజ, సంక్రాంతి మహోత్సవం మొదలైనవి నిర్వహించేవాడు. ఈ ఉత్సవాల్లో ఆయన చేసిన ప్రసంగాలు యువకుల హృదయాలను పరవశింపజేసేవి. ఎక్కడున్నది న్యాయం? అది 1919 ఖిలాఫత్ సహాయ నిరాకరణోద్యమాలతో దేశంలో పరిస్థితి వేడెక్కుతూ ఉంది. ఆయేడే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభలు అమృత్సర్లో జరిగాయి. ఆ సభలో కేశవరావు కూడా పాల్గొన్నారు. అదే సంవత్సరం జూలై నెలలో నాగపూర్లో జరుపు తలపెట్టిన కాంగ్రెస్ మహాసభలకు 1500 కూడిన బలమైన వాలంటీర్ల దళాన్ని తయారు చేసే బృహత్ కార్యాన్ని డాక్టర్ హెడ్గేవార్కు అప్పగించారు. దీనికే ఆయన అహర్నిశలు పరిశ్రమించాడు. పూర్ణ స్వరాజ్యం కాంగ్రెస్ లక్ష్యంగా ప్రకటించే ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదింప చేసేందుకు ఆయన మిత్రులు ప్రచారం నిర్వహించారు. సహాయ నిరాకరణోద్యమం వ్యాపిస్తున్నది. ఒక్క సంవత్సరంలో స్వరాజ్యం అంటూ నాయకులు ఇచ్చిన నినాదానికి ప్రజలు సముత్సాహంగా ప్రతిస్పందించారు. సెంట్రల్ ప్రావిన్సెస్ మధ్య భారతంలో ప్రజా చైతన్యం కోసం కేశవరావు గ్రామానికి సుడిగాలిలా పర్యటించాడు. సహజంగానే బ్రిటిష్ ప్రభుత్వం ఇదంతా చూస్తూ ఊరుకోలేకపోయింది. అందుకే డాక్టర్ హెడ్గేవార్ బహిరంగ సభల్లో పాల్గొనరాదని, ఉపన్యసించరాదని, అంతేగాక 5 కంటే ఎక్కువ మంది ఉన్న ఏ బృందంతోనూ ఆయన కనీసం సంభాషించడం కూడా చేయరాదని వారు అనేక నిషేధాలు విధించారు. ఈ ఉత్తర్వులనన్నింటినీ హెడ్గేవార్ పూర్తిగా పెడచెవిన పెట్టాడు. యథాప్రకారం తన నిర్ణీత కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగించాడు. దానితో ప్రభుత్వం వారు ఆయన ఉపన్యాసాలు అభ్యంతరకరమైనవి అంటూ ఆయనపై రాజద్రోహ నేరం మోపారు. న్యాయస్థానంలో హెడ్గేవార్ తన కేసును తానే వాదించుకుంటూ ఇలా అన్నాడు. హిందూస్థానం ఈ దేశ ప్రజలకే చెందినట్టిది. ఇక్కడి ప్రజల మీద కథం తొక్కుతూ వీరి మీద అణచివేత పాలనను సాగించే హక్కును ఇంగ్లీష్ వారికి ఎవరిచ్చారు? హిందుస్థాన పరిపాలకులమని బ్రిటిష్ వారు చెప్పుకోవడం న్యాయాన్ని, నైతికతను, ధర్మాన్ని పాశవికంగా హత్య చేయడమే. వారి నిశిత వాదనలను విన్న మీదట జడ్జి గారు ఆయనతో, మీరు చేసిన అసలు ఉపన్యాసాల కంటే కోర్టులో మీరు చేసిన వాదన మరింత రాజద్రోహకరంగా ఉంది అన్నాడు. 1 కఠిన కారాగార శిక్ష విధించారు ఆయనకు. జైలు నుంచి విడుదలైనప్పుడు డాక్టర్ హెడ్గేవార్కు వీరోచితమైన స్వాగతం లభించింది. ఆయనను ప్రజలు చాలా చోట్ల సత్కరించారు. తల్లులు హారతులు ఇచ్చారు. ఆయనకు ఖాదీ దుస్తులు బహూకరించారు. అంతిమ నిర్ణయం సంపూర్ణ స్వరాజ్య ఉద్యమం పరాకాష్ఠనందుకుంది. హెడ్గేవార్ తన స్నేహితుల సహకారంతో స్వాతంత్ర్య అనే పేరుతో ఒక పత్రికను ప్రారంభించాడు. సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని కోరుతూ అగ్ని కణాల వంటి వ్యాసాలతో అది నిండి ఉండేది. ఆర్థిక నష్టాలతో పత్రిక నడక కుంటుపడేసరికి డాక్టర్ హెడ్గేవార్ స్వయంగా దాని సంపాదక బాధ్యతలు చేపట్టాడు. అయితే కాలం గడిచిన కొద్దీ సహాయ నిరాకరణోద్యమం
చల్లబడసాగింది. సమాజంలో క్రమశిక్షణ రాహిత్యం, స్వార్థపరత్వం అనే దుష్ట సర్పాలు పడగలెత్తాయి. బ్రిటిష్ వారు కుట్ర పన్ని హిందువులకు ముస్లింలకు మధ్య చిచ్చు పెట్టి విద్వేషాలు పురికొల్పారు. ఇదంతా గమనించిన మీదట హెడ్గేవార్ ఒక అంతిమ నిర్ణయానికి వచ్చాడు. బ్రిటిష్ దాస్య బంధాన్ని తెంచుకోవాలి అంటే మనం ప్రధానంగా హిందువుల మీదనే నమ్మకం ఉంచాలి, దేశభక్తిని, క్రమశిక్షణను, సహనశీలాన్ని మేల్కొల్పాలి. అప్పుడే ముస్లింలు తమ వేర్పాటు ధోరణులను పక్కన పెట్టి జాతీయోద్యమంలో హిందువులతో పాటు భుజంతో భుజం కలిపి నడుస్తారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం అసంఖ్యాకమైన వ్యక్తులతో తన సంబంధాలను పటిష్టం చేసుకుని డాక్టర్ హెడ్గేవార్ వారితో వ్యక్తిగతంగా సమన్వయాన్ని పెంపొందించుకున్నాడు. 1925లో శుభప్రదమైన విజయదశమి పర్వదినాన ఆయన రాష్ట్రీయ స్వయంసేవక సంఘను స్థాపించాడు. ఒక చిన్న విత్తనమే మహావటవృక్షంగా విస్తరిస్తుంది. చిన్న చిన్న జలబిందువులు కలిసి అపార పారావారంగా పరిణమిస్తాయి. ఒక హృదయం ఇతర హృదయాలతో మేళనం చెందటం ద్వారా అనతి కాలంలోనే సంఘ శక్తి ప్రవర్ధమానమైంది. ధనిక పేద తారతమ్యం కానీ, తమ కులాల గురించిన స్పృహ కానీ లేకుండా ప్రజలు సంఘ శాఖలకు రావడం మొదలుపెట్టారు. వారందరితోనూ హెడ్గేవార్ వ్యక్తిగతంగా స్నేహ సంపర్కాన్ని కొనసాగించాడు. రాత్రింబవళ్ళు సంఘం గురించిన ఆలోచనలతోనే, సంఘ పనిలోనే ఆయన పూర్తిగా నిమగ్నమైనాడు. నిజానికి ఆయన ఇంట్లోని పేదరికం పరిష్కారం లేకుండా అలాగే ఉండిపోయింది. పురోహిత వృత్తిలో ఉన్న అన్నగారి చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకురావడం ఎలా? డాక్టర్ హెడ్గేవార్కు సన్నిహితులైన ఆత్మీయులైన మిత్రులు చాలామంది ఉన్నారు. వారంతా ఆయన గురించి, ఆయన ఇంటి గురించి ఆందోళన చెందుతూ ఉండేవారు. ఇంటికి ఎవరు వచ్చినా ఏదో ఒక విధంగా అతిథి మర్యాదలు చేయకుండా ఆయన పంపేవాడు కాదు. ఇందుకు ఖర్చు తప్పేది కాదు, ఆదాయం చూస్తే అంతంత మాత్రంగానే ఉండేది. ఇంటిని నిర్వహించేందుకు ప్రతి నెలా కొంత డబ్బు సేకరించాలని డాక్టర్ హెడ్గేవార్ మిత్రులు నిర్ణయించారు. కానీ కేశవరావు వినయంతోనే దృఢంగా ఆ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ, నా కోసం ఖర్చు చేసే నిమిత్తం సమాజంలో ఎవరి నుండి డబ్బు వసూలు చేయరాదు అని ఖరాఖండిగా చెప్పాడు. ఆ విషయం అంతటితో ముగిసింది. క్రమంగా ఆయన సహచరులంతా కేశవరావు హెడ్గేవార్ను ప్రేమాతిశయంతో డాక్టర్జీ అని పిలవడం మొదలుపెట్టారు. ఆయన ఎక్కడకు వెళ్ళినా తన చుట్టూ నవ్వులతో, ఉత్సాహంతో తుణికిసలాడే చైతన్యభరితమైన వాతావరణాన్ని నెలకొల్పేవాడు. ఆయన కార్యపద్ధతిలో ఏదో ప్రదర్శించాలనే తపన కానీ, ఆర్భాటం కానీ ఉండేది కాదు. దేశం గురించి, దాని దుస్థితి గురించి, దేశం పట్ల మనం నిర్వహించవలసిన విద్యుక్త ధర్మం గురించి వివరించడానికే ఒక గ్రామానికో పట్టణానికో చేరేందుకు ఆయన మైళ్ళ కొద్ది దూరం నడుస్తూ ఉండేవాడు. ధనికులను చిన్న పాకల్లో ఉండే నిరక్షరాస్యులైన పేదవారిని కూడా ఆయన కలుసుకుంటూ ఉండేవాడు. మూర్తీభవించిన క్రమశిక్షణ. డాక్టర్జీ ఇతరుల్లో క్రమశిక్షణను అలవర్చ ప్రయత్నించడం మాత్రమే కాదు, ఆయన స్వయంగా రూపుదాల్చిన క్రమశిక్షణగా ఉండేవారు. ఒకసారి ఆదేగావ్ అనే గ్రామంలో ఒక మిత్రుని ఇంట్లో ఉపనయన వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన వెళ్ళాడు. ఉత్సవం పూర్తి కాగానే తాను తక్షణమే నాగపూర్కు తిరిగి వెళ్ళగోరుతున్నట్లుగా డాక్టర్జీ తెలియజేశారు. కానీ ఆనందప్రదమైన ఆయన సాంగత్యాన్ని వదులుకోలేని ఆయన మిత్రులు కనీసం మరో 3-4 రోజులు తమతో పాటే ఉండవలసిందిగా ఒత్తిడి చేశారు. మరునాడు ఆదివారం ఉదయమే నాగపూర్లో సంఘ సాప్తాహిక పెరేడ్ జరగవలసిన రోజు కావడంతో ఎట్టి పరిస్థితుల్లోనైనా దానికి హాజరు కావాలనుకున్నారు డాక్టర్జీ. ఆలస్యమైనప్పటికీ నాటి రాత్రే ఆయన తన మిత్రులతో పాటు ఆదేగావ్ నుంచి బయలుదేరారు. మారుమూల పల్లె అయినందున ఆదేగావ్ నుంచి ఆ వేళకాని వేళలో బస్సులు లేవు. ఆదేగావ్ నాగపూర్ల మధ్య దూరం 32 మైళ్ళు. అయినా ఏమాత్రం అధైర్యపడకుండా హెడ్గేవార్ ముళ్లతో నిండిన ఆ బురద బాట వెంటనే ప్రయాణం ప్రారంభించారు. నేరవ నిషీధిలో 20 మైళ్ళు నడిచి నాగపూర్కు వెళ్లే ప్రధాన రహదారికి చేరారు. నాగపూర్ మరో 10 మైళ్ళు పైనే ఉంది. ఎలాగైనా నాగపూర్ చేరవలసిందేనన్న పట్టుదలతో ఉన్నందున ఆయన సోమరితనానికి తావు ఇవ్వదలుచుకోలేదు. ఎలాగైతేనే మరికొంతసేపటి తర్వాత ఆలస్యంగా నాగపూర్ వెళ్తున్న బస్సు ఒకటి వచ్చింది. వారంతా ఆ బస్సు ఎక్కి మరుసటి ఉదయానికల్లా
నాగపూర్ చేరుకున్నారు. అలా ఆయన సాప్తాహిక పెరేడ్లో పాల్గొనగలిగారు. ఆయన పెరేడ్కు హాజరు కాలేకపోవచ్చునని స్వయం సేవకులు భావించారు. వారందరికీ అదొక ఆశ్చర్యకరమైన మధురానుభూతిగా నిలిచిపోయింది. అలా డాక్టర్జీ క్రమశిక్షణ పట్టుదలలకు సంబంధించి వారందరికీ ముందుకు తానే ఉదాహరణగా నిలిచి చూపించారు. సంఘ కార్యాభివృద్ధి నాగపూర్లోను, దాని చుట్టుపక్కల జిల్లాల్లోనూ సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది. అనతి కాలంలోనే ఇతర ప్రాంతాలకు సైతం విస్తరించడం మొదలుపెట్టింది. డాక్టర్జీ చాలా ప్రదేశాలు పర్యటించి సంఘ కార్యం చేపట్టేందుకై యువకులకు ప్రేరణనిచ్చారు. కాశీ, పంజాబ్, కర్ణాటక వంటి సుదూర ప్రాంతాలకు ఆయన స్వయంగా వెళ్ళి సంఘ బీజాలను నాటారు. ఉన్నత విద్యను అభ్యసించగోరిన స్వయం సేవకులతో ఆయన ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ మీ చదువులు సాగించండి, చదువుతూనే సంఘ శాఖలను కూడా ప్రారంభించండి అని సలహా ఇస్తూ ఉండేవారు. ఎటువంటి బలవంతం లేని సహజమైన అలాంటి పద్ధతిలో సంఘ కార్యం విస్తరింపజేసేందుకు ఆయన చేసిన యోజన మంచి ఫలితాలను ఇచ్చింది. స్వయం సేవకులు ఉన్నత విద్యాభ్యాసం కోసం కాశీ, లక్నో మొదలైన పట్టణాలకు వెళ్ళారు. అక్కడ శాఖలు కూడా ప్రారంభించారు. ఆ విధంగా సంఘ కార్యం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా అపారంగా పెరిగింది. 1930 ఏప్రిల్లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. దేశంలో మూల మూలల్లో అది ప్రతిధ్వనించింది. గాంధీజీ ప్రతిపాదించిన సత్యాగ్రహంలో పాల్గొనడానికి డాక్టర్జీ నిర్ణయించుకున్నారు. తాను జైల్లో ఉండే సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఇతర ప్రాంతాల నుండి జైలుకు వచ్చే యువకులతో స్నేహబంధాలు పెంపొందించుకోవాలని, తద్వారా సంఘ ఆదర్శం దేశంలోని విభిన్న ప్రాంతాలకు విస్తరింపజేయగలుగుతానని కూడా ఆయన భావించారు. ప్రఖ్యాతమైన అటవీ సత్యాగ్రహంలో ఆయన ఇతరులతో పాటు పాల్గొన్నారు. వెంటనే ప్రభుత్వం వారందరినీ అరెస్ట్ చేసింది. డాక్టర్జీకి 9 నెలలు ఖైదు విధించింది. అకోలా జైలుకు తరలించారు ఆయన్ను. గాంధీజీ నుంచి ప్రశంసలు. 1934 జరిగిన సంఘటన ఇది. వార్ధాలో దాదాపు 1500 మంది స్వయం సేవకులతో సంఘ శిబిరం ఒకటి నిర్వహించబడింది. శిబిర స్థలానికి ఎదురుగానే సేవాగ్రామ్ ఆశ్రమం ఉంది. అక్కడే గాంధీజీ విశ్రాంతి కోసం బస చేయటం తటస్థించింది. ప్రతిరోజు ఉదయం సాయంకాలం వేళల్లో స్వయం సేవకులు మైదానంలో నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలను ఆయన గమనించేవారు. సంఘ శిబిరం ఎలా జరుగుతున్నదో లోపలికి వెళ్ళి వ్యక్తిగతంగా ఒకసారి పరిశీలించి వద్దామనే కుతూహలం ఆయనలో కలిగింది. జిల్లా సంచాలకులైన అప్పాజీ జోషికి ఈ విషయం తెలిసింది. ఆయన గాంధీజీని శిబిరానికి ఆహ్వానించారు. ముందే అనుకున్న విధంగా మరునాటి ఉదయం సరిగ్గా 6 గంటలకు గాంధీజీ శిబిరానికి వచ్చారు. స్వయం సేవకులు పరిపూర్ణమైన క్రమశిక్షణతో వరుసగా నిలబడి ఉన్నారు. భగవద్ధ్వజం ఎగురవేయబడింది. స్వయం సేవకులతో పాటు గాంధీజీ కూడా ధ్వజ ప్రణాం చేశారు. తర్వాత నిశిత వీక్షణాలతో ఆయన శిబిరమంతా కలయిదిరిగారు. స్వయం సేవకులంతా ఎటువంటి తారతమ్యాలు లేకుండా శిబిరంలో కలిసి ఉంటూ, కలిసి భుజిస్తూ ఉండడాన్ని ఆయన చూశారు. వేలాది మంది దేశవాసులు తమ కార్యకలాపాలన్నింటిలోనూ అత్యంత సహజమైన రీతిలో శారీరకంగాను మానసికంగాను అలా కలసిమెలిసి ఉండడం చూసి గాంధీజీ ఎంతో ముగ్ధులైనారు. అయినా ఆయనకు వెంటనే నమ్మబుద్ధి కాలేదు. కొందరు స్వయం సేవకులను ఆయన మీ కులం ఏమిటి అని విడివిడిగా ప్రశ్నించారు. వారంతా నేను హిందువును అని చెప్పారు. వారిలో బ్రాహ్మణులు, మరాఠాలు, మహాట్లు, దర్జీలు, మంగలివారు మొదలైన అనేక కులాల వారు ఉన్నారు. కానీ కులాల కట్టడులు, ఉచ్చ నీచ భావాలు మచ్చుకైనా అక్కడ కనిపించలేదు. ఈ విషయం తెలిసి గాంధీజీ చాలా సంతోషించారు. డాక్టర్జీతో జరిగిన సమావేశం సందర్భంగా ఆయన, డాక్టర్ సాహెబ్, మీరు నిజంగానే ఒక అద్భుతమైన సంస్థను నిర్మించారు. నేను స్వయంగా చేద్దామనుకుంటూ ఉన్న పనిని నిశ్శబ్దంగా మీరే చేస్తున్నారు అన్నారు. ఆ తర్వాత చాలా సంవత్సరాలకు 1947 ఢిల్లీలో గాంధీజీ సంఘ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ వార్ధా శిబిరంలో తన అనుభవాలను నెమరవేసుకుంటూ, మీరు సూటిగా సాగిపోయే స్వభావం గల వ్యక్తులు. మీలో అస్పృశ్యత గురించి లవలేశ మాత్రపు స్పృహ అయినా ఉండదు. త్యాగ, సేవ భావనల నుండి స్ఫూర్తి పొందుతూ ఆర్ఎస్ఎస్ వంటి సంస్థ చక్కగా విస్తరించి విజయం సాధించి తీరుతుంది అన్నారు ప్రముఖుల ఆశీస్సులు.
మన దేశంలోని ప్రముఖ వ్యక్తులందరూ సంఘకార్యం యొక్క ఆవశ్యకతను గ్రహించేటట్లు చేసి సాధ్యమైనంత మేరకు దీనిలో నిమగ్నమయ్యేటట్లు వారిని ఒప్పింపజేయాలి అనేది డాక్టర్జీ అభిలాష. 1928 చివరిలో ఆయన కలకత్తాలో సుభాష్ చంద్రబోస్ను కలుసుకున్నారు. డాక్టర్జీ తన ఆలోచనలను వ్యక్తం చేసిన తీరు, దేశం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఆయనకున్న లోతైన అవగాహన సుభాష్ బాబు యొక్క నిశితమైన మనస్సు మీద గొప్ప ప్రభావం చూపకుండా ఉండలేకపోయింది. మన దేశపు మహోన్నత దేశభక్తుల్లో పండిట్ మదన్మోహన్ మాలవ్య ఒకరు. ఒకసారి డాక్టర్జీ ఆయనను మోహితేవాడలోని శాఖకు ఆహ్వానించారు. ఆ పాడుబడ్డ భవంతిలో శిథిలమైన గోడల మధ్య జరుగుతున్న శాఖను చూసిన మాలవ్య సంఘం యొక్క ఆర్థిక పరిస్థితి ఏమంతా బాగలేదని ఆకలింపు చేసుకున్నారు. ఏ జాతీయ లేదా సామాజిక కార్యానికైనా నిధులు సేకరించి పెట్టడంలో ఆయన సిద్ధహస్తుడుగా పేరున్నవాడు. ఆయన డాక్టర్జీతో, "డాక్టర్ సాహెబ్, నన్ను యాచక చక్రవర్తి అంటుంటారు. మీరు గనక తల ఊపితే నేను సంతోషంగా సంఘం కోసం కొంత నిధిని సేకరిస్తాను" అన్నాడు. "పండిట్జీ, సంఘానికి డబ్బు అక్కర్లేదు. మీ ఆశీస్సులే మాకు అంతకంటే విలువైనవి." డాక్టర్జీ ఇచ్చిన సమాధానం మాలవ్యను చెకితుండి చేసింది. "నా అనుభవం ఏమంటే, అన్ని సంస్థలు కూడా వ్యక్తుల మీద కంటే నిధుల మీదనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నాయి. మీ వైఖరి మాత్రం పూర్తిగా విరుద్ధంగా ఉన్నది. మీరు హృదయానికి అగ్రతాంబూలం ఇస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా మీ యొక్క ఈ గొప్పతనాన్ని ఎలుగెత్తి చాటుతాను" అన్నారు ఆయన. సంఘం ఎంతగా వ్యాప్తి చెందిందో దాని పట్ల వ్యతిరేకత కూడా అంతగా వ్యాపించింది. ప్రభుత్వోద్యోగులు సంఘ కార్యక్రమాల్లో పాల్గొనకూడదంటూ సెంట్రల్ ప్రావిన్సెస్, మధ్య భారతం ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీ చేసింది. స్థానిక స్వపరిపాలక సంస్థలు కూడా తమ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాలు పంచుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కూడా 1933 ఆ ప్రభుత్వం సలహా ఇచ్చింది. ఇలాంటి కఠిన పరిస్థితుల నడుమ డాక్టర్జీ సంఘ విధానాన్ని సహేతుకంగా అందరి ముందు ఉంచి వివరించసాగారు. "సంఘం రాజకీయాలకు దూరంగా ఉంది. మా సంస్థ ఎవరికీ వ్యతిరేకమైనది కాదు. ఎవరి పట్ల ద్వేషం అనేది లేకుండా హిందూ సమాజాన్ని శక్తివంతమైనదిగాను సమర్థవంతమైనదిగాను చేసేందుకు సంఘం కృషి చేస్తున్నది. సర్వశక్తిమంతుడైన భగవంతుని పేరు మీద మేము మా కార్యంలో నిమగ్నమై ఉన్నాము." డాక్టర్జీ తీసుకున్న వైఖరిని సమర్థిస్తూ పూణేకు చెందిన కేసరి, నాగపూర్కు చెందిన మరికొన్ని పత్రికలు నిశితమైన వ్యాస పరంపరలు సంధించాయి. ప్రభుత్వం వారి కక్ష సాధింపు వైఖరిని వ్యతిరేకిస్తూ సమాజంలోని వివిధ పార్టీలకు వర్గాలకు చెందిన వ్యక్తులు నిరసన వ్యక్తం చేశారు. చాలా చోట్ల బహిరంగ సభలు కూడా జరిగాయి. సదరు నోటిఫికేషన్ గురించి నాగపూర్ అసెంబ్లీ కౌన్సిల్లో వేడిగా వాడిగా చర్చలు జరిగాయి. ముస్లిం, పార్సీ, క్రైస్తవ వర్గాలకు చెందిన సభ్యులు కూడా ఈ సమస్యపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశారు. చివరకు దానిని ఓటింగుకు పెట్టారు. ప్రభుత్వం వారి నిర్ణయాన్ని ఖండించే తీర్మానం అధిక సంఖ్యాకుల ఆమోదాన్ని పొందింది. ఫలితంగా ప్రభుత్వ వాదన వీగిపోయి సంఘం పట్ల అమానుష వ్యతిరేకతతో ప్రవర్తించడంలో పసలేదని వెల్లడైంది. ఆడంబరం లేని ప్రేమాస్పదమైన వ్యక్తిత్వం. ప్రజలలో తనకు ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ డాక్టర్జీ తానొక గొప్ప వ్యక్తిని అనే దర్పాన్ని ఎన్నడూ ప్రదర్శించలేదు. నిజానికి ఆయన ప్రచారం పట్ల విముఖుడుగా ఉండేవాడు. డాక్టర్జీ జీవితం సాదాగాను నిరాడంబరంగానూ ఉండేది. కాళ్లకు కిర్రు చెప్పులు, ఒంటిపై సాధారణమైన ధోవతి చొక్క, కాలరున్న కోటు, నెత్తి మీద ఎత్తుగా ఉండే టోపీ, ఇంతే ఆయన వేషధారణ. డాక్టర్జీ నాగపూర్లో ఉంటే చాలామంది పరిచయస్తులు ఆయన ఇంటికి వస్తుండేవారు. అందరికీ గౌరవ మర్యాదలతో స్వాగతం పలికి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం ఆయన అలవాటు. సందర్శకులు మరెక్కడైనా ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుని ఉండకపోతే తన ఇంట్లోనే ఉండవలసిందిగా, తమ సాదా రొట్టెను తమతో పాటు పంచుకుని తినవలసిందిగా వారికి నచ్చజెప్పేవారు. "ఇంట్లోని ఆహారం అందరికీ చాలకుంటే నా భోజనం ముందే పూర్తి అయింది. దయచేసి వచ్చి భోజనం చేయండి" అని చెబుతుండేవారు. తాను పస్తులుండవలసి వచ్చిన ఆ విషయం గురించి ఎన్నడూ పట్టించుకునేవారు కాదు. తన ముఖంలో కానీ తన వ్యవహార శైలిలో కానీ కటిక పేదరికపు ఛాయలు కనిపించనిచ్చేవారు కాదు. ఆగ్రహం అనేది హెగడేవార్ కుటుంబీకులకు ఒక వంశలక్షణంగా ఉండేది.
తండ్రి పంత్ ఆవేశానికి అందరూ గడగడలాడుతూ ఉండేవారు. పెద్దన్న మహాదేవ శాస్త్రి కూడా నిప్పులు కక్కుతూ ఉండేవారు. తొలిరాళ్లలో డాక్టర్జీ సైతం ఉగ్రతతో అంతకు తక్కువ వారు కాదు. కానీ సంఘకార్యం ప్రారంభించిన మీదట ఆయన స్వభావంలో సంపూర్ణమైన మార్పు వచ్చింది. చాలా మెత్తబడ్డారు. నాటి నుంచి ఆయన ఇతరులతో అత్యంత మృదుమధురమైన శైలిలో సంభాషిస్తూ ఉండేవారు. సంఘ కార్యానికి అవసరం కనుక తన స్వభావంలో పరిపూర్ణమైనటువంటి మార్పును తెచ్చుకున్నారు. అంతిమ దినాలు 1939 నాటికి దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో సంఘ శాఖలు ప్రారంభించబడ్డాయి. ఆ సేతు హిమాచలం సంఘ కార్యం విస్తరింపజేసేందుకు డాక్టర్జీ అహర్నిశలు కఠోరంగా పరిశ్రమించారు. ఎండ, వాన, గాలి, చలి, వరదలు ఇవి ఏవి ఆయనను ఏమాత్రం కదిలించలేకపోయాయి. ఆయన లెక్క చేయకుండా ఆయన ప్రయాణాలు కొనసాగించారు. ప్రజల నిందాస్తుతులను సమానంగా స్వీకరించారు. అవహేళనను, ఆకలి మంటను సమబుద్ధితో ఎదుర్కొన్నారు. అన్ని ఒడుదుడుకుల్లోనూ నిబ్బరంగా నిలిచారు. 15 సంవత్సరాల అత్యల్ప సమయంలో సంఘ కార్యానికి విజయవంతంగా సుస్థిరమైన పునాదిని నిర్మించారు. అట్టి కఠోర శ్రమాన్వితమైన నిర్విరామమైన కార్యకలాపాల ఉద్ధృతి సహజంగానే ఆయన వజ్రకాయంపై ప్రభావం చూపడం ప్రారంభించింది. ఆయన ఆరోగ్యం క్షీణించసాగింది. వీపు నొప్పి చాలా కాలంగా ఆయనను బాధ పెడుతూ వచ్చింది. అకస్మాత్తుగా జ్వరం పట్టుకుంటూ ఉండేది. 1940 జనవరిలో ఆయనను బీహార్లోని రాజ్గర్లో ఉన్న ఉష్ణతటాక జల చికిత్స కొరకు తీసుకువెళ్లారు. రాజ్గర్ నుండి ఆయన నాగపూర్కు తిరిగి వచ్చేసరికి వార్షిక సంఘ శిక్షావర్గ అప్పటికే ప్రారంభమైంది. అన్ని రాష్ట్రాలకు చెందిన స్వయం సేవకులు ఆ శిక్షావర్గంలో పాల్గొంటున్నారు. వారందరికీ తాను సన్నిహితంగా ఉండాలని, వారి భుజాలపై తను చేతులు వేసి ప్రతి ఒక్కరితో మాట్లాడాలని డాక్టర్జీ అభిలషించారు. కానీ రగిలిపోతున్న జ్వరంతో పడక మీద నుంచి లేవడం కూడా ఆయనకు సాధ్యం కాలేదు. అట్టి పరిస్థితుల్లో సైతం ఆయన తన శక్తినంతా కూడదీసుకుని శిబిరానికి వెళ్ళి స్వయం సేవకుల ముందు కొద్ది మాటలు మాట్లాడారు. ఈరోజు నా ముందు యావత్ భారతాన్ని ఒక సూక్ష్మ రూపంలో దర్శిస్తున్నాను. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం సంఘ సేవకుడిగా ఉండేవాణ్ణి అని చెప్పుకునే కర్మ మీ జీవితంలో ఎన్నడూ కలగకూడదని ఆశిస్తున్నాను. ఇదే ఆయన అంతిమ సందేశం. రోజులు గడిచిన కొద్దీ ఆయన వ్యాధి విషమించసాగింది. తాను ఎంతో కాలం జీవించనన్న విషయాన్ని ఆయన గ్రహించారు. ఇతరుల సమక్షంలో ఆయన శ్రీ గురూజీని, మాధవ సదాశివ గోల్వాల్కర్ను దగ్గరకు పిలిచి, ఇక నుంచి సంఘ కార్యం యొక్క బాధ్యత మొత్తం మీ భుజస్కంధాల మీదనే ఉంటుంది అని ఆనతిచ్చారు. 1941 జూన్ 21వ తేదీ ఉదయం 51 ఏండ్ల వయస్సులో డాక్టర్జీ అంతిమ శ్వాస విడిచారు. నాగపూర్లోని అన్ని జీవన రంగాలకు, అన్ని పార్టీలకు చెందిన అసంఖ్యాకమైన ప్రజానీకం ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. రేషంబాగులో ఆయన అంత్య సంస్కారం జరిగింది. నేడు ఆ చిన్న దీపమే నేడు పట్టణాలను, పల్లెలను, ఇండ్లను, వాకిళ్లను ప్రకాశింపజేస్తున్న లక్షలాది ఉజ్వల తారలతో నిండిన పాలపుంతలో పరివేష్టింపబడి జాతీయ వినీలాకాశంలో ఒక మహోజ్వల తారగా కాంతులీనుతున్నది. ఒక్కొక్క రోజు గడుస్తుంటే ఈ తార తేజం మరింత ఔజ్వల్యాన్ని, కాంతిని సంతరించుకుంటూనే ఉన్నది. ఇది ఆర్ఎస్ఎస్ నిర్మాత డాక్టర్ హెడ్గేవారి జీవన కథనం. ఈ ధ్వని ముద్రణ పుస్తకం అంటే ఆడియో బుక్ మీకు నచ్చినట్లయితే మరో చక్కటి పుస్తకంతో మీ ముందుకు వస్తాను. మీ మదన్ గుప్తా.